హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మిక్సీ ఎలా రిపేర్ చేసుకోవాలి, అలాగే దాంట్లో వచ్చే బేసిక్ రిపేర్స్ గురించి మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, నేను మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా. నేను మొత్తం పార్ట్స్ వైజ్ మొత్తం ఓపెన్ చేసి పెట్టాను నేను మిక్సీని, మీకు ఏది ఎలా వర్క్ అవుతుంది, మీకు బేసిక్ వరకు మీరు ఇంట్లో చేసుకోగలే కొన్ని రిపేర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ముందైతే ఫిజికల్ రిపేర్స్ గురించి తెలుసుకుందాం. ఫిజికల్ అంటే పైకి కనిపించే రిపేర్స్ అయితే చెప్తాను మీకు. ఇవి ఏంటంటే, మిక్సీని ఓపెన్ చేయకుండా పైన మీకు ఇవి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మట్టి చెప్తాను. ముందు ఫస్ట్ మీకు తెలియకుండా జరిగే విషయం ఏంటంటే, మీరు లోడ్ వేసినప్పుడు, అంటే మిక్సీలో మీకు హెవీ లోడ్ అనేది యూస్ చేసినప్పుడు, అంటే పిండి పదార్థాలు కానీ కొంచెం గట్టిగా ఉన్న వస్తువులు వేసి మిక్సీ పట్టినప్పుడు, ఈ లోడ్ స్విచ్ అనేది కింద రెడ్ కలర్లో ఉంటుంది, ఈ స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే మీకు మిక్సీ వైరింగ్కి ఏం ఎఫెక్ట్ కాకుండా ఈ స్విచ్ అనేది కరెంట్ని అనేది మిక్సీ లోపలికి వెళ్లకుండా ఆఫ్ చేసేస్తుంది. ఈ స్విచ్ ఇది బయటకు వచ్చేసి ఉంటుంది అన్నమాట. మీరు ఏం చేయాలంటే, ఈ స్విచ్ని ఒకసారి ప్రెస్ చేస్తే మీకు మిక్సీ అనేది మళ్ళీ రెగ్యులర్గా రన్ అవుతుంది. ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసరికి నాబ్స్ అనమాట. ఇవి మిక్సీలో ప్రతి వాటికి కొన్ని వాటికి 6 పిన్స్ ఉంటాయి, కొన్ని వాటికి 4 ఉంటాయి. కామన్గా ఉండే 4 పిన్స్. ఈ నాబ్స్ వచ్చేసరికి ఎందుకు పోతాయి అంటే కనుక, మనం హెవీ లోడ్ వేసినప్పుడు మిక్సీలో, లేదా ఈ సాఫ్ట్ అనేది ఇది ఫ్రీ మూమెంట్ లేకుండా పట్టేసినప్పుడు వీటికి ఉన్న ఈ నాబ్స్ అయితే పోతాయి. ఈ ఇరిగిపోవడం కానీ లేదా మెల్ట్ అయిపోయి వంగిపోవడం కానీ జరిగితే మీకు దీనికి కనెక్టింగ్ అనేది సెట్ అవ్వదు. దానివల్ల ఇది రొటేట్ అవ్వకపోవడం వల్ల మీకు మిక్సీ అనేది వర్క్ అవ్వదు. మన కింద మిక్సీ అయితే తిరిగిపోతుంది, కానీ ఇదైతే బ్లేడ్ అయితే తిరగదు, దానివల్ల వర్క్ అవ్వదు అనమాట. ఇవి ఎలా మార్చుకోవాలంటే, మనం మిక్సీకి వచ్చేసరికి ఒక చిన్న గాడ్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి మిక్సీకి గాడ్ అనేది ఉంటుంది. ఓల్డ్ మిక్సీకి ఉండకపోవచ్చు, మీకు వాటికి వచ్చేసరికి ఇవి లేని మిక్సీస్, బాగా ఓల్డ్ మిక్సీస్ అయితే కనుక థ్రెడ్ సిస్టమ్ ఉంటుంది, ఇలా రాదు. అది అంత ఓల్డ్ మిక్సీస్ అయితే మీరు కింద సాఫ్ట్ పట్టుకొని ఓపెన్ చేసి తీయాల్సి వస్తుంది. దీనికి వచ్చేసరికి జస్ట్ ప్రెస్సింగ్ అనమాట. మీకు ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని మీరు ఇలా కిందకి ఈ గాలిలోంచి పెట్టి జస్ట్ ఇలా కిందకి ప్రెస్ చేస్తే ఇది పైకి వచ్చేస్తుంది. మీరు ఇలా చూడొచ్చు, ఇలా తిప్పుతా ఇలా పైకి ప్రెస్ చేసాం అనుకోండి, మొత్తం ఇదైతే ఓపెన్ అయ్యి వచ్చేస్తుంది. మీకు ఇది తర్వాత పోతే కనుక ఇది విడిగా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది, 40 రూపీస్ అలా ఉంటుంది. ఇది తెచ్చుకొని రీప్లేస్ చేసుకోవడమే. దీని ప్రైస్ అయితే మీకు ఒక్కొక్క చోటన ఒకలా ఉండొచ్చు, ఇంచుమించు 40-50 రూపీస్ లోపల ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్రెండ్స్, అందుకే మీకు లోడ్ పడినప్పుడు వంగిపోవచ్చు. దీన్ని మళ్ళీ మీరు ఎలా సెట్ చేసుకోవాలంటే, ఇక్కడ 2 గాళ్ళ కింద ఉంటుంది, ఫుల్ రౌండ్ షేప్ అయితే ఉండదు. ఈ గాళ్ళు చూసుకొని ఇక్కడ సాఫ్ట్కి ఎలా ఉన్నది చూసుకొని దానికి సెట్ చేసుకొని ప్రెస్ చేయడమే. వేరే యాంగిల్లో సెట్ చేసినా మీకు వర్క్ అవ్వదు. మీకు ఇది ఆ సాఫ్ట్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టి ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది. కొన్ని నాటికి టైట్గా ఉండొచ్చు, దాని అప్పుడు ఏంటంటే మీరు జస్ట్ ఇలా కొడితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు ఇది సెట్ అయినట్టు. మీరు మిక్సీ జారుకుపోతే కనుక కొన్ని జార్లకైతే ఇలాగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది, కొన్ని నాటికి రాదు. అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇక్కడ నట్ అయితే ఉంటుంది, ఈ నట్ని యాంటీ క్లాక్ డైరెక్షన్ అంటే మనం రివర్స్లో తిప్పితే టైట్ అవుతుంది, మామూలుగా తిప్పితే అంటే మనం టైట్ చేయడానికి తిప్పితే లూజ్ అవుతుంది అనమాట. మీరు అలా తిప్పితే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు మీకు నట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్లేడ్ తీసి కింద సాఫ్ట్తో పాటు మీకు కిందకైతే వచ్చేస్తుంది. ఇది చూడొచ్చు, ఇది ఫిక్స్డ్ ఉంది. మీకు ఇలాంటి జార్స్కి అయితే ఇది రీప్లేస్ చేసుకోవడానికి అవ్వదు. కొన్ని నాటికి ఇది రిమూవ్ చేసుకునేలాగా వస్తుంది, అంటే థ్రెడ్ సిస్టమ్. అలాంటిది అయితే మీరు ఇది తీసుకొని ఇది విడిగా మార్చుకోవడానికి అయితే ఉంటుంది, దీనికైతే మార్చుకోవడానికి అయితే లేదు. అప్పుడు మీకు ఇది పోతే కనుక డైరెక్ట్ మిక్సీ జారే రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు మిక్సీ జార్లో తర్వాత ప్రాబ్లం వచ్చేసరికి ఈ బ్లేడ్ నట్ అయితే కామన్గా ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఊడిపోయినప్పుడు డైరెక్ట్ దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇక్కడ 4 పలకల షేప్ అయితే ఉంటుంది, ఆ షేప్లో మీరు బ్లేడ్ని అయితే కూర్చోబెట్టాలి. తర్వాత మన ఇత్తడి బోల్ట్ అయితే ఉంటుంది, దీన్ని యాంటీ క్లాక్ డైరెక్షన్ అంటే రివర్స్లో తిప్పితే మీకు ఈ యాంగిల్లో టైట్ అయితే అవుతుంది. తర్వాత మీరు కింద క్లాత్ కానీ మన హ్యాండ్తో కానీ గట్టిగా పట్టుకొని
కటింగ్ బ్లేడ్ తో అయితే టైట్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే మీకు ఇది ఫుల్ టైట్ అయిపోతే మీకు మామూలుగా వర్క్ అవుతుంది. మిక్సీ జారుకొచ్చేసరికి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ లోపల ప్రాబ్లమ్స్ అయితే ఏముంటాయి అనేది ఇప్పుడు చెప్తాను. మిక్సీని అయితే ఓపెన్ చేద్దాం. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 స్క్రూస్ లేదా 6 స్క్రూస్ అయితే ఉంటాయి. దీన్ని ఓపెన్ చేసుకోగానే మీకు మిక్సీ అయితే ఓపెన్ అవుతుంది. మీకు మూతని గట్టిగా లాక్కండి, ఎందుకంటే మీకు ఇక్కడ లోడ్ స్విచ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు, మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది పవర్ కేబుల్. మీకు మీకు వైర్ ఇక్కడ డ్యామేజ్ ఉన్నా లేదా మన ప్లగ్ దగ్గర మెల్ట్ అయినా ఇది ఈ కార్నర్స్ ప్లేస్లో వైర్ అనేది కట్ అవుతుంది. ఇలా కట్ అయినా మీకు మిక్సీకి అనేది పవర్ అల్లదు కాబట్టి వర్క్ అవ్వదు. ముందు వైర్ అయితే చెక్ చేసుకోవాలి. వైర్ అలా చెక్ చేసుకోవాలంటే ఇది మెయిన్స్ అంటే మన కరెంట్లో పెట్టి జాగ్రత్తగా మనం టెస్టర్తో ఈ వైర్ ఎండింగ్ పాయింట్స్ అన్నమాట, అంటే ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ మన మెయిన్ వైర్ నుంచి వచ్చింది కాబట్టి వీటి దగ్గర టెస్టర్ అయితే ఇలా పెట్టి మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. కొన్ని వాటిలో 3 వైర్స్ అయితే ఉంటాయి. అలాంటివి ఎలాంటివి అంటే ఇలాంటి 3 పిన్ ప్లగ్స్ ఉన్న మిక్సీస్కి అయితే ఇంకో గ్రీన్ వైర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇది వచ్చేసరికి మీరు చెక్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇది ఎందుకంటే మన బాడీకి అయితే వస్తుంది. ఎప్పుడైనా కరెంట్ అప్ అండ్ డౌన్స్ వచ్చినా సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయినా మీకు అది బాడీ అనేది మీకు షాక్ కొట్టకుండా ఉండడం కోసం, ఎర్థింగ్ కోసం ఆ ఎక్స్ట్రా వైర్ అయితే ఉంటుంది. మీకు దానివల్ల మీకు ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండు వైర్లు మట్టికి కరెక్ట్గా కనెక్ట్ చేసి అయితే ఉండాలి. ఫస్ట్ ఈ రెండు వైర్లు ఎలా వస్తాయంటే ఫేస్ వచ్చేసరికి లోడ్ స్విచ్కి అయితే వెళ్తుంది. లోడ్ స్విచ్ నుంచి మళ్ళీ మీకు మెయిన్ సప్లైకి అయితే వెళ్తుంది. ఈ లోడ్ స్విచ్ అనేది ఇందట పోతే ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ థ్రెడ్ అయితే నట్ అయితే ఉంటుంది, దీన్ని రిమూవ్ చేసుకొని ఈ లోడ్ స్విచ్ అయితే మీరు మార్చుకోవచ్చు. లేదు మీకు లోడ్ స్విచ్ అక్కడ లోకల్ అవైలబిలిటీ లేదు, టెంపరీగా అయినా సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఈ 2 పిన్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ముందు ఇలా మీరు ప్రెస్ చేసి లాగితే వచ్చేస్తాయి. ఇవి తీసి ఈ రెండు పిన్లు డైరెక్ట్ చేసేయచ్చు, అంటే డైరెక్ట్ షార్ట్ చేసుకుంటే మీకు మిక్సీ అయితే వర్కౌట్ అయిపోతుంది. పిన్స్ చూడొచ్చు ఇలా బయటికి తోస్తే ఈ కవర్స్ నుంచి అయితే వస్తాయి. వీటిని డైరెక్ట్ ఇలా షార్ట్ చేసి పెట్టేసుకొని ప్లాస్టర్ వేసుకొని మీకు మిక్సీ అయితే రన్ అయిపోతుంది. అంటే మీకు ఇది డైరెక్ట్ ఇంకా లోడ్ స్విచ్కి సంబంధం ఉండదు, డైరెక్ట్ అయిపోయినట్టు. దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు లోడ్ వేస్తే హెవీ లోడ్ వైరింగ్ అనేది ప్రాబ్లం రావచ్చు. కానీ మీరు టెంపరీగా వాడుకోవడానికి అంటే మీకు లైట్ తక్కువే లోడ్ వేసుకొని వాడుకుంటారు టెంపరీగా అనుకుంటే కనుక ఈ లోడ్ స్విచ్ డైరెక్ట్ చేసుకొని అయితే వాడేసుకోవచ్చు. మీకు ఇలాగైనా వర్కౌట్ అవుతుంది మిక్సీ. ఇక్కడ తర్వాత మీకు వెళ్ళేది రెగ్యులేటింగ్ స్విచ్ అనమాట. ఇది వచ్చేసరికి మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఆ స్విచ్కి ఉంటాయి కనెక్షన్స్. డైరెక్టర్ ఒక వైర్ వచ్చేసరికి సర్క్యూట్కి వెళ్ళిపోతుంది, అంటే మీకు ఫీల్డ్ కాయిల్, ఫీల్డ్ కాయిల్కి అయితే వెళ్ళిపోతుంది. రెండు మీకు రెగ్యులేటింగ్ ఐసీ నుంచి మళ్ళీ ఫీల్డ్ కాయిల్కే వెళ్తాయి. ఇక్కడ స్వీట్స్ అనేవి ఇక్కడే కంట్రోల్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ దాకా ఓకే. ఇప్పటి నుంచి నేను లోపల మీకు ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ మొత్తం అయితే నేను అయితే ఓపెన్ చేశాను ఓల్డ్ మిక్సీని. మీకు ఇక్కడ చూడొచ్చు మీకు ఫీల్డ్ కాయిల్ నుంచి వచ్చే వైర్స్ ఇవి, ఇవి రెగ్యులేటింగ్ ఐసీకి వెళ్తాయి డైరెక్టర్. ఇవి ఏంటంటే మీకు పవర్ అనేది ఏ లైన్కి ఇస్తే అవి సాఫ్ట్ అనేది స్పీడ్గా వెళ్తుంది అనేది ఇక్కడ రెగ్యులేటింగ్ అయితే డిసైడ్ చేస్తుంది. మీకు ఇది ఓపెన్ చేస్తే లోపల అయితే ఆల్ మిక్చర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఆల్ మిక్చర్ అంటారు. మీకు ఈ ఆల్ మిక్చర్ డ్యామేజ్ అయినా ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీకు ఇది డ్యామేజ్ అయింది. ఇలా లైన్గా ఉండాలి, ఈ పక్కకు వచ్చేసినాయి కదా. ఇలా డ్యామేజ్ అయినా సరే మీకు మిక్సీ అనేది వర్క్ అవ్వదు. లోపల వచ్చేసరికి ఈ ఫీల్డ్ కాయిల్ డ్యామేజ్ అయినా సరే మీకు వర్క్ అవ్వదు. మీకు తర్వాత మీరు చేసుకోగలిగిన రిపేర్ ఏంటంటే కార్బన్స్ అనమాట. ఈ కార్బన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీకు పవర్ నుంచి వచ్చేవి డైరెక్టర్ మీకు ఆల్ మిక్చర్కి టచ్ అవ్వకుండా కార్బన్స్కి టచ్ అయ్యి మీకు ఈ ఆల్ మిక్చర్కి అయితే పవర్ వెళ్తుంది. ఈ కార్బన్స్ అనేవి ఎలా రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ ప్రెస్సింగ్ టైపే ఉంటాయి. చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఇవి కార్బన్స్ అనమాట. ఇవి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఈ 40-50 రూపీస్ అలా ఉంటాయి. ఇవి 2 సైడ్స్ అయితే ఉంటాయి. మీకు ఈ రెండు చూడొచ్చు. ఈ రెండు మీకు మొత్తం అయిపోతే కనుక అంటే లాస్ట్ దాకా వచ్చి స్ప్రింగే ఉంటే కనుక ఇవి మార్చుకుంటే మీకు మిక్సీ అయితే వర్క్ అవుతుంది.
తర్వాత మీకు ఓవర్ సౌండ్ వస్తుందంటే కనుక మిక్సీ బేరింగ్స్ అయితే పోతాయి. ఇక్కడ ఉంటాయి బేరింగ్స్, ఇవి మీరు రీప్లేస్ చేసుకోవడానికి అవ్వదు. ఈ ఆల్ మిక్చర్కి ఈ పై పక్క ఉంటుంది, అలాగే కింద పక్క కూడా ఉంటాయి బేరింగ్స్. ఇవి మీరు రీప్లేస్ చేయడానికి అవ్వదు. మీరు చేసుకోగలిగే ఏంటంటే వైర్ రీప్లేస్మెంట్ ఒకటి, అలాగే కార్బన్స్ రీప్లేస్మెంటే ఇంటర్నల్గా మీరు చేయగలిగారు. మిగతా ఈ మీరు టెక్నీషియన్స్కి ఇచ్చి రిపేర్ చేయించుకోవడం బెటర్. మీకు టెక్నీషియన్స్కి ఇస్తేనే తక్కువలో అయిపోతుంది. మిగతా అంటే బేరింగ్ రీప్లేస్మెంట్ కానీ వైరింగ్ కానీ ఇలాంటివి మీరు చేసుకోవడానికి అయితే అవ్వదు. మీరు చేసుకోగలిగే కార్బన్ రీప్లేస్మెంట్ ఒకటి, వైర్ రీప్లేస్ ఒకటి, అలాగే ఫిజికల్గా చేసే కొన్ని రిపేర్స్. ఫ్రెండ్స్, మిక్సీ రిపేర్ గురించి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.